నమస్కారం, నేను భవానీ ప్రసాద్ అడ్వకేట్. ఈ వీడియోలో అంశం ఏంటంటే, అసైన్డ్ ల్యాండ్ని ఎప్పుడైనా ప్రైవేట్ ల్యాండ్గా ఎప్పుడు మారిపోతుంది, ఆక్షన్లో కొనొచ్చా కొనకూడదా, చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 2(1) కింద లేదా సెక్షన్ 6 కింద చూస్తే అసైన్డ్ ల్యాండ్ యాక్ట్లో ఈ అసైన్డ్ ల్యాండ్ని సహకార సంస్థల్లో కానీ అంటే పిఎస్సిఎస్ అంటాం కదా వాటిలో కానీ లేదా బ్యాంక్స్లో కానీ తనఖా పెట్టవచ్చు. తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు. ఆ రుణం తీసుకున్న సందర్భంలో ఆ చెల్లించకపోతే ఆ బ్యాంకులు కానీ ఆ సహకార సంస్థలు కానీ ఈ వేలానికి వెళ్తాయి, అంటే రికవరీ చేసుకుంటాయి డబ్బులు వేలానికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆ కొనుక్కున్న భూమి అసైన్డ్ ల్యాండ్ నుంచి ప్రైవేట్ భూమిగా మారిపోతుంది, అంటే అది ఏమాత్రం అసైన్డ్ ల్యాండ్ కాదు. దానిని 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. అది ఎప్పటికీ కూడా ఇంకా అసైన్డ్ ల్యాండ్గా ఉండబోదు. ఒక్కసారి ఎవరికైనా భూమిని కేటాయిస్తే ఆ భూమి అసైన్డ్ ల్యాండు, ప్రభుత్వం దాని మీద యాజమాన్య హక్కు కోల్పోతుంది. దానికి ఏమాత్రం యాజమాన్య హక్కు ఉండదు. తర్వాత ప్రభుత్వం పర్మిట్ చేసినట్లుగా సెక్షన్ 2(1) కింద కానీ 6 కింద కానీ రెండు కలిపి చదివితే అర్థమవుతుంది ఏమిటంటే అసైన్డ్ ల్యాండ్ తనఖా పెట్టచ్చు. తనఖా పెట్టిన తర్వాత డిఫాల్ట్ అయితే అంటే అప్పు తీర్చలేకపోతే ఆ బ్యాంకులు సాధారణంగా రికవరీ కోసం వేలంకి వెళ్తాయి. వేలంకి వెళ్ళినప్పుడు వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఓపెన్ ఆక్షన్, అది ఎవరు పాల్గొనాలనేది లేదు. ఎవరైనా పాల్గొని ఆ ధరావతి సొమ్ము చెల్లించి ఆ ఆక్షన్ యొక్క రూల్స్ పాటించి దాన్ని వేలంలో కొనుక్కోవచ్చు. కొన్న వెంటనే అసైన్డ్ ల్యాండ్ యొక్క రూపం పూర్తిగా ఎప్పటికీ కోల్పోతుంది. అది ప్రైవేట్ భూమిగా మారిపోతుంది. దాన్ని రిజిస్ట్రేషన్ చేయను అనడానికి లేదు. పాస్బుక్స్ కానీ ఒక ప్రైవేట్ భూమికి ఏవైతే ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి హక్కులు ఉంటాయో యాజమాన్యానికి, సేమ్ అటువంటి హక్కులే ఈ వేలంలో కొన్న భూమికి కూడా ఉంటాయి. అంటే ఏమాత్రం అది అసైన్డ్ ల్యాండ్ కాదు. ఇది లేటెస్ట్గా సుప్రీంకోర్టు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పు. గతంలో కూడా మన ఛానల్లో దీని మీద వీడియో చేసాం. అయితే మళ్ళీ ఇటువంటి సందర్భం, ఇటువంటి పునరావృతం అయితే మళ్ళీ హైకోర్టు అటువంటి తీర్పునే మళ్ళీ పునరుద్ఘాటించింది. కాబట్టి అసైన్డ్ ల్యాండ్ని ఎప్పుడైనా ఎవరైనా సరే వేలంలో కొనుక్కోవడానికి ఎటువంటి అడ్డంకి లేదు. వేలంలో కొన్న వెంటనే అది ప్రైవేట్ భూమిగా మారిపోతుంది. నిషేధ జాబితా నుంచి సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ జాబితా నుంచి తొలగించాలి, ఖచ్చితంగా తొలగించాలి. ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క సారాంశం. మన ఛానల్ ద్వారా ఇటువంటి వీడియోలని నేను కంటిన్యూగా మీకు చూపిస్తాను. ఎందుకంటే గత కొంతకాలం నుంచి లీగల్ వీడియోస్ చేయలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల. ఇంకా ఈ ఎవిడెన్స్ యాక్ట్ మీద కానీ ఈ అసైన్డ్ ల్యాండ్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మనకి. ఆ విషయాల మీద నేను మీకు కంటిన్యూగా వీడియోలు పెడుతూ ఉంటాను.